నెల్లూరులోని కోటమిట షాదీ మంజిల్ బుకింగ్ పై జరుగుతున్న స్కామ్ విషయంలో ఎంక్వైరీ చేయాలని విజిలెన్స్ డిఎస్పీని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి సాబిర్ ఖాన్, రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు జాఫర్ షరీఫ్, ఆసిఫ్ పాషా తదితరులు కలిశారు. ఈ సందర్భంగా షాదీ మంజిల్ కార్పొరేషన్ కు సంబంధం లేకుండా డబ్బులు వసూలు, దానిపై విచారణ చేపట్టాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. గత టీడీపీ హయాంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు నగర మేయర్ గా అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో పాత షాదీ మంజిల్ తొలగించి 8 కోట్ల రూపాయలతో నూతన షాదీ మంజిల్ నిర్మాణం పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. అయితే 90% పూర్తి చేసినటువంటి షాదీ మంజిల్ ను నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించడం విడ్డూరంగా ఉందన్నారు. షాదీ మంజిల్ కి సంబంధించి బుకింగ్ డబ్బులు తీసుకుని నగర కార్పొరేషన్ కు జమ చేయకపోవడం దారుణమన్నారు. ఆ డబ్బులు ఎంతమంది చేతులు మారాయో నిగ్గు తేల్చాల్సి ఉందన్నారు. డబ్బులు దుర్వినియోగం చేసిన ఎంతటి వారైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు హయాత్ బాబా, ఇక్బాల్, సుబాన్ సత్తార్, మైజుల్లా హుసేని, సమీర్ అలీ, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి షాజీ మంజిల్ విషయమై ప్రైవేటీకరణపై జరిగినటువంటి పోరాటంలో తెలుగుదేశం పార్టీ తరపున ఈ యొక్క షాదీ మంజిల్ పై సర్వ హక్కులు ఉన్నది కాబట్టి నిర్మించిన సింహ భాగం తెలుగుదేశం పార్టీది ఉంది కాబట్టి ఆ యొక్క షాదీ మంజిల్ని కాపాడుకోవాల్సిన ముఖ్య పాత్ర భూమిక తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉంది కాబట్టి ఈ యొక్క షాదీ మంజిల్ పై పదే పదే కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఈరోజు విజిలెన్స్ డిపార్ట్మెంటు సూపరింటెండెంట్ గారికి ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులతో ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే షాదీ మంజిల్ రేటు విషయంలో ప్రైవేటీకరణ విషయంలో కాకుండా మరొక కుంభకోణాన్ని బయటపెట్టేందుకు గత సంవత్సరం రంజాన్లో ప్రారంభించినటువంటి షాదీ మంజిల్ ఎటువంటి కార్పొరేషన్ అనుమతులు లేకుండా వేలకువలు అనామత్తుగా ఎటువంటి రిసిప్ట్ లేకుండా ఏదైతే బుక్ చేశారో వాటిపై గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఎన్ని పెళ్లిళ్ళు జరిగినాయి, ఎంత డబ్బు కలెక్ట్ చేశారు, ఎంత కార్పొరేషన్ జమ చేశారు, దాన్ని ఆ యొక్క కుంభకోణంలో ఆ యొక్క స్కామ్లో ఎవరెవరు భాగస్వాములు ఉన్నారో వాటిపై చర్య తీసుకోవాలి, అందరినీ గుర్తించి శిక్ష వేయాలని చెప్పేసి ఈరోజు విజిలెన్స్కి ఇవ్వటం జరిగింది. నెల్లూరులో ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్కు ఏదైతే షాదీ మంజిల్లో జరిగిన చీకటి బిజినెస్ గురించి, అక్కడ జరుగుతున్న అన్అఫీషియల్ బుకింగ్స్ గురించి కానివ్వండి, అలాగే దండుతున్న డబ్బుల గురించి కానివ్వండి, అనామతగా అక్కడ కమిటీ ఒకటి వేసుకొని దాని గురించి కలెక్ట్ చేస్తున్న కొన్ని లక్షల రూపాయలు ఎక్కడ పోయాయి, ఎలా పోయాయని నిన్న మనం కమిషనర్ దగ్గర వేస్తే మాకేం తెలియదని చెప్పడం జరిగింది. అందుకోసం ఈరోజు విజిలెన్స్ డిపార్ట్మెంట్కి వచ్చి సార్ని, డీఎస్పీ గారిని కలవడం జరిగింది. దానికి వినతి పత్రం ఇచ్చి అక్కడ జరుగుతున్న అక్రమాల గురించి త్రూ ప్రాపర్ ఛానల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ప్రాపర్ ఛానల్లో అది ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మించి ఎంక్వైరీ చేసి చట్టరీత్యా చర్య తీసుకోవాలని మేము కోరడం జరిగిందండి. థ్యాంక్ యూ. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ, కృష్ణమోహన్ గార్ల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.